నమస్కారం. సభాధ్యక్షుడు, తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖకు అధ్యక్షుడు, ఆత్మీయ మిత్రుడు కందుకూరి శ్రీరాములు గారికి మా అందరి గురువు, కవిత్వానికి కులగురు, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి శివారెడ్డి గారు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు, ఆత్మీయుడు, మిత్రుడు డాక్టర్ నాలేశ్వరం శంకర్ గారు, అట్లాగే కూడలి చెట్టు ఆవిష్కరణ కోసం ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ దాకా ప్రయాణం చేసి వచ్చినటువంటి ఆకాశం మిత్రుడు మాడుగుల నారాయణమూర్తి గారు, గుర్రాల వెంకటేశ్వర్లు గారు, దరిపల్లి కృష్ణమాచార్యులు గారు, వారి ముగ్గురికి ప్రత్యేకంగా నమస్కారాలు. అట్లాగే వారి సోదరుడు తిరుపతి గారు, తిరుపతి గారు నల్లగొండ తిరుపతి గారు, నల్లగొండ రమేష్ సోదరుడు, నల్లగొండ తిరుపతి గారు, నల్లగొండ రమేష్ గారు, తెలంగాణ రచయిత సంఘం జంట నగరాల శాఖకు కార్యదర్శి, కవివారాన్ని అందరి కవులకు ప్రేమవారంగా మలుస్తున్నటువంటి మిత్రుడు సంపత్ కుమార్ గారు, బెల్లంకొండ సంపత్ కుమార్, సభలో ఉన్నటువంటి కవివారం మిత్రుడు, ఆకాశం మిత్రుడు, జంట నగరాల తెరసం శాఖ మిత్రుడు, ఇతర సాహితీ మిత్రులు, నల్లగొండ రమేష్ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇది ఒక రకంగా త్రివేణి సంగమం, భాషా సాంస్కృతిక శాఖ, జంట నగరాల తెరసం శాఖ, ఆకాశం శాఖ, మూడు సంఘాలు కలిపి నిర్వహిస్తున్నటువంటి పుస్తకావిష్కరణ సభ నల్లగొండ రమేష్ కూడలి చెట్టు. ఉస్నాబాద్ దగ్గరలో, సిద్దిపేట నుంచి ఉస్నాబాద్ వెళ్ళేటప్పుడు ఒక బస్ స్టాప్ ఉంది. చాలా ఆశ్చర్యకరంగా నాకైతే మొదటిసారి విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించి, ఆ బస్ స్టాప్ పేరేంటిది అంటే మల్లె చెట్టు. అడిగి రాగానే కండక్టర్ అంటాడు, మల్లె చెట్టు మల్లె చెట్టు అంటాడు. నాకు మొదట అర్థం కాలే, బస్ స్టాప్ అని అర్థం కాలే. అర్థం కాక ఏంటి మల్లె చెట్టు అంటాడు, ఏంటిది ఇది కండక్టర్ అని అనుకున్నాను. అది బస్ స్టాప్ పేరు మల్లె చెట్టు. అట్లా ఉస్నాబాద్కు ఒక ఆకర్షణ మల్లె చెట్టు. నిజానికి అక్కడ మల్లె చెట్టు ఇప్పుడు ఉన్నదని కూడా నాకు అనిపించలేదు, చూస్తే కనిపించలేదు, కానీ మల్లె చెట్టు అనే స్టాప్ స్థిరపడిపోయింది. అట్లా ఆ ఉస్నాబాద్కు మల్లె చెట్టు ఎట్లనో, ఆసిఫాబాద్కు కూడలి చెట్టు అట్లా. ఆ కూడలి చెట్టు కూడా అందరిని ఆకర్షించే కూడలి చెట్టు. అది కవిత్వం కూడలి చెట్టు, కవుల కూడలి చెట్టు, అది మిత్రుల కూడలి చెట్టు. అందరు కలుసుకోటప్పుడల్లా ఊర్లలో ఒక సంస్కృతి ఉంటుంది, లేదా దూర ప్రాంతాల్లో ఒక సంస్కృతి ఉంటుంది, నగర ప్రాంతాల్లో ఒక సంస్కృతి ఉంటుంది. నగర ప్రాంతాల్లో నలుగురు కవులు కలుసుకోవటం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పని. గంటసేపు ప్రయాణం చేస్తే తప్ప ఒక చోట కలిసే అవకాశం ఉండదు. ఒకవేళ ఇక్కడ కలిసినా నాకు తెలిసి చాలామంది మొన్నటిదాకా అయితే ఇరానీ హోటళ్ళల్లో కలుసుకునేవాళ్ళు మా చిన్నతనంలో, లేదా మేము చదువుకునేటప్పుడు. ఇప్పుడు దురదృష్టం ఏంటిదంటే ఇరానీ హోటళ్ళు అంతరించిపోయినాయి, చాలా కుంచుకుపోయినాయి, కొన్ని ఉన్నా పాతవి కుంచుకుపోయినాయి, కూర్చోవడానికి వీల్లేదు. అప్పుడు గంటలు గంటలు కూర్చొని కవిత్వం రాసుకున్న ఇరానీ హోటల్లో నుంచి పొమ్మని అనేటోళ్ళు లేరు. కానీ ఇప్పుడు అవి కుంచుకుపోయి అవి కరువైపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కానీ ఊర్లలో ఉండే పరిస్థితి ఏంటిది అంటే, కూడళ్లలో అరుగులు ఉంటాయి, చౌరస్తాలలో రాళ్ళు ఉంటాయి, లేదా అరుగులు ఉంటాయి. ఆ అరుగుల దగ్గర అందరు కలుసుకొని మాట్లాడుకోవడం అనేటువంటిది గొప్ప సంస్కృతి. అది అందరిని కలిపేటటువంటి కూడళ్ళు. కాబట్టి చౌరస్తా అనే దానికి నిజమైనటువంటి విలువ మూడు బాటలు. మా ఊర్లో అయితే ఆ మూడు బాటలు అనేది నేను ఎన్నిసార్లు కవిత్వంలో రాశాను, ఎన్నిసార్లు కథల్లో రాశాను. ఎందుకంటే మూడు బాటలు అంటే నాకు అంత ఇష్టం. అట్లా మా ఊరికి మూడు బాటలు నాకు ఎంత ఇన్స్పైర్ చేశాయో, ఎంత ప్రేరణ కలిగించాయో
బహుశా నల్గొండ రమేష్ కు ఈ కూడలి చెట్టు అనేది కూడా అంత ఇన్స్పైర్ చేసిందని నేను భావిస్తున్నాను. కనుక దీనికి పేరు కూడా అదే పెట్టుకున్నాడు, కూడలి చెట్టు అని పేరు పెట్టుకున్నాడు. అయితే కవి చాలా, ఇందాక ఉదయనారాయణ నేను ఇందాక చెప్పేటప్పుడు కూడా మర్చాను, ఉదయనారాయణ కూడా కవిత్వాన్ని బాగా ప్రేమించి ఆదిలాబాద్ను బాగా ప్రేమించినటువంటి మనిషి ఉదయనారాయణ. ఉదయనారాయణ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, హైదరాబాద్లో ఉన్న వాళ్లకు కవిత్వం వస్తువులు దొరుకుతాయో దొరకయో దొరుకుతాయి దొరకకపోతే వెతుక్కుంటారని వింటుంటాను, కానీ మా ఆదిలాబాదు ఆసిఫాబాద్లో ఉండేటటువంటి వాళ్లకు కావలసినన్ని కవితా వస్తువులు అన్నాడు. కావలసినన్ని కవితా వస్తువులు మాత్రమే కాదు, అవన్నీ కూడా కవిత్వానికి కావలసిన వస్తువులు, కవిత్వానికి కావలసిన కొత్త వస్తువులు. ఆ కొత్త వస్తువుల మీద కవిత్వం రాయడం అనేటువంటిది కూడా ఇప్పుడు చాలా కీలకం. చాలామందికి మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు లేదా దందహ్యమాన దశాబ్దం అని 70 నుంచి 80 కాలాన్ని దందహ్యమాన దశాబ్దం అని అంటుంటారు. ఆ టైంలో ఎవరు కవిత్వం రాసినా కూడా అడివి నువ్వంటే మాకు ఇష్టం, ఏదో ఒక రోజు నేను నీ సహాయమే కోరుతాను, ఆ విల్లంబులన్నీ ఏరి ఉంచు అని రాశాడు దేవప్రియ గారు. విల్లంబులన్నీ ఏరి ఉంచు, ఏదో ఒక రోజు నీ సహాయమే కోరుతాను అని రాశాడు అడివిని, అడివి నువ్వంటే నాకు ఇష్టమని. అట్లా నగరంలో ఉండే కవులకు ఆదర్శంగా కవితా వస్తువుగా నిలిచిన వస్తువు ఏంటిదంటే అడవి. ఆ అడవి ఎక్కడున్నదంటే ఆసిఫాబాద్లో ఉంది, ఆదిలాబాద్లో ఉంది. కనుక మనం అడవిని దర్శించాలంటే అడవికి మనం ఆదిలాబాద్ పోవాల్సిందే, ఆసిఫాబాద్ పోవాల్సిందే. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా పెద్ద చెట్లన్నీ నరికేసి చిన్న చెట్లు పెడుతున్నటువంటి రోజులు వచ్చినాయి, మహావృక్షాల కాలం పోయింది. చాలా చిన్న 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 వృక్షాలు పెడుతున్నారు ఇక్కడ. ఆ వృక్షాల్లో కూడా ఇంకా చాలా చిత్రమైనటువంటి పరిస్థితి ఏంటిదంటే నాకు వెంటనే ఆశ్చర్యమైంది, ఒకటి పిట్టవాలం చెట్టు వచ్చింది ఇప్పుడు. దాని పేరు నేను ఏదో మళ్ళీ మర్చిపోయాను, నాకు టెక్నికల్ గా కార్నివాలస్ కోనోకార్పస్, ఎగ్జాక్ట్లీ రైట్, కోనోకార్పస్. కోనోకార్పస్ అనే చెట్టు ఇవాళ చాలా తొందరగా పెరుగుతుందని పెరుగుతున్నారు. అది ఎంత విషయము అనంటే మనకు తెలిసినా తెలియకుండా మనుషులు నాటుతున్నారు, పిట్టలు దాని మీద వాలటం లేదు. ఎందుకు వాలటం లేదనంటే దాని నిండా విషమే, నిలువెత్తు విషమే. ఆ పిట్ట అక్కడికి వాళ్దామని వెళ్తే కూడా దానికి పీల్చుతున్నటువంటి గాలి విషంగా కనబడుతున్నది. కనుక మనకంటే ఎక్కువ జ్ఞానం పిట్టకు ఉన్నది. కనుక మనిషి దుర్మార్గాన్ని నాటుతున్నాడు, పిట్ట సన్మార్గాన్ని చెబుతున్నది. కాబట్టి అడవి నుంచి ఏం నేర్చుకోవచ్చు అనంటే కవులు ముందు దృష్టితో చూసి దాన్ని పట్టుకొని లోకానికి అర్పిస్తూ ఉంటారు. అట్లా అడవిని తీసుకొచ్చి మన ముందట నిలుపుతున్నటువంటి కవి నల్గొండ రమేష్. దీంట్లో తువ్వను చాలా మంది చాలా సార్లు తెలంగాణ సందర్భం వచ్చినప్పుడల్లా తువ్వను చాలా కీర్తిస్తూ రాశారు. తెలంగాణ తువ్వను అనే ఒక పుస్తకం కాసిన ప్రతాప్ రెడ్డి వేశాడు. తువ్వ చాలా మందికి ప్రేరణ కలిగించేటటువంటి, ఎందుకు ప్రేరణ కలిగించేది ఆయన రాసుకున్నాడు ఇక్కడ, తువ్వ అనేది నా గురువు అన్నాడు. చాలా మంది మనం గురువులు రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం, కానీ ఆయన ఏం రాశాడంటే నా తువ్వనే నా గురువు అన్నాడు. ఎందుకు గురువు అని మనం ఆలోచిస్తే చాలా స్పష్టంగా ఆయన ఒక మాట రాశాడు ఏమనంటే, ఎందుకు గురువు అనంటే అది తనకి చాలా విషయాలు నేర్పింది అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు. ఆ రాసుకుంటూ వచ్చినప్పుడు ఎందుకు తువ్వ గుర్తు అనే తువ్వ గురువు అయింది అనంటే, మంచితనం మమకారపు మాటలే మా ఆస్తులని గ్రామీణ జీవన చిత్రాన్ని చూపెడుతుంది ఈ తువ్వ. మంచితనం మమకారపు మాటలు మా ఆస్తులని గ్రామీణ జీవన చిత్రాన్ని చూపెడుతుంది ఈ తువ్వ. అక్కడ కాదు ఈయన గొప్పతనం ఉన్నది. తువ్వట నదిలా ఎప్పుడు ఉరకాలో, నదిలా ఎప్పుడు ఉరకాలో, నత్తలా ఎప్పుడు నిదానించి నడవాలో, జీవన విధాన గతిని ఒడిసి పెట్టిన గురువులా బోధిస్తుంది నాకు తువ్వ అని. ఏంటి రెండు చెప్ప కాంట్రాస్ట్ రెండు చెప్పాడు, నదిలా ఎప్పుడు ఊరకాలో, నత్తల ఎప్పుడు నిదానించి నడవాలో నేర్పుతుంది తువ్వ అన్న. కాబట్టి ఈ రెండు ఎక్కడ నేర్స్తుంది మీకు, మీరు ఎంత వేగంగా వెళ్ళాలని మీకు ఎంత తొందరలో ఉన్నా కూడా ఆ తువ్వను బట్టి మీ నడక తప్పనిసరిగా నిదానంగా వెళ్లాల్సి వస్తే నిదానంగా వెళ్లాల్సి వస్తే. హైదరాబాద్లో అయితే స్పీడ్ బ్రేకర్లు కావచ్చు, పల్లెటూరు తువ్వ అయితే లొందర్ కావచ్చు, అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు. ఎత్తొంపులు లేని తువ్వ లేదు అని రాసుకున్నాను నేను ఇక్కడ. మలుపు తిరగని తువ్వ లేదు, పడ్డవో పరిచినవో ముళ్ళు తప్పవు.
ముళ్ళు పడ్డవో పరిచినవో. లోకం పరిచినవి కూడా ముళ్ళు ఉంటాయి. పడ్డవో పరిచినవో ముళ్ళు తప్పదు. ముళ్ళకు భయపడితే మనం నడవలేము, నడిచేవాడు ముళ్ళకు భయపడడు అని నేను రాసుకున్నా. కాబట్టి ఇక్కడ దొవ్వ ఏం చేస్తుంది అని అంటే, ఎప్పుడు నిదానించి నడవాలో, ఎప్పుడు నదిలా ఉరకాలో నేర్పేటటువంటి దొవ్వ. ఆ దొవ్వ మీద అద్భుతమైనటువంటి కవిత రాశాడు. ఇంకా ఏమంటాడంటే, జీవితకాల అనుభవాల్ని బుద్ధుడిలా ఉపదేశిస్తుంది నాకు ఈ దొవ్వ. తప్పిపోయిన ఆనందం ఇలాంటి ఒక దొవ్వ దొరకపుంచుకొని పయనించాలి మనిషి. తప్పిపోయిన ఆనందం, జడమవుతున్న జీవన చేతనత్వం మరలా రెక్కవిప్పడానికి ఒక దోవ దొరకబుచ్చుకొని పయనించాలి మనిషి. అందుకని ఆనందాన్ని, జీవన చేతనత్వాన్ని, చైతన్యాన్ని అందుకోవాలంటే ఒక దోవ పట్టుకున్నాడు అన్నాడు. ఆయన నడుస్తున్న దొవ్వ ఎక్కడిది అని అంటే, ఆ ఒక దొవ్వ అని దీని పేరు, మా జనగామ నగరం హైవే దాటి కాగితాల నగరం, కాగజ్ నగరం, కాగితాల నగరం అన్నాడు. దాన్ని పొలిమేర దాటగా దొరికింది ఒక దొవ్వ. కాబట్టి రోజువారీ జీవితంలో నడిచేటటువంటి దొవ్వ ఒకటి అయి ఉండొచ్చు, కానీ దొవ్వను సాధారణీకరించి అందరి దొవ్వలకు కూడా ఒక మార్గదర్శనం చేసేటటువంటి దొవ్వను ఆయన కవిత్వీకరించాడు. కాబట్టి కవి ఏం చేస్తాడు అని అంటే, దొవ్వలో నడవకుండా ఎవరు ఉండవు. కానీ కవి ఏం చేస్తాడంటే, దాన్ని సూత్రీకరిస్తాడు, సాధారణీకరిస్తాడు. ఎప్పుడు నదిలా నడవాలో ఉరకాలో, ఎప్పుడు నత్తల నిదానించి నడవాలో నేర్పేటటువంటి దొవ్వ అని చెప్తున్నాడు. కాబట్టి మన వివరం గమ్యానికి చేరాలన్నా ఒక దొవ్వను పట్టుకొని నడవాలి. ఆయన కాతవ దొరికి. కాబట్టి ఒక కవి బాటసారి, ఇందులో నేను రాస్తున్నప్పుడు అన్న కవి బాటసారి అనేక ఊర్లు తిరుగుతాడు, అనేక దొవ్వలు చూస్తాడు, అనేక మలుపులు తిరుగుతాడు. ఆ మలుపులు తిరిగినటువంటి అన్ని దశల్లోంచి కూడా ఎక్కడెక్కడి నుంచి కవిత్వపు వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ చేరుకొని వాటిని కవిత్వీకరించేటటువంటి పని కవి చేస్తాడు. కనుక నల్లగొండ రమేష్ బాటసారి. ఈ బాటసారి ప్రతిసారి పర్ఫెక్షన్ ఉంటుందా ఉండదా? ప్రతిసారి పరిపూర్ణంగా రాయగలుగుతాడా? ప్రతి కవిత హైట్స్కే వెళ్ళిందా అనేటువంటి కొలమానం ఉండదు. బాటసారి ఏం చేస్తాడు అంటే, నడిచిపోతూనే ఉంటాడు. నడిచిపోతున్నప్పుడు అద్భుత దృశ్యాలు కొన్ని ఉంటాయి, ఆర్ద్ర దృశ్యాలు కొన్ని ఉంటాయి, మనిషిని కకావికలం చేసేటటువంటి దృశ్యాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా తను తనదైనటువంటి పద్ధతిలో రాసుకుంటూ కవిత్వీకరించుకుంటూ సాగిపోతుంటాడు. అట్లా ముందుకు పోతున్నటువంటి బాటసారి లాంటి కవి నల్లగొండ రమేష్. కాబట్టి ఆయన బాటకు తిరుగులేదు, ఆయన ఎంచుకున్నటువంటి బాటకు తిరుగు. ఎంత ప్రేమ అంటే, కవిత్వం అంటే బహుశా ఇటీవలి కాలంలో, ఈ మధ్య కాలంలో నాకు అంత పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఇందాక ఎవరో మిత్రులు అన్నారు ఉదాహరణ నారాయణ అన్నాడు అనుకుంటా. పిచ్చి, విపరీతమైన పిచ్చి అని, రాత్రి 11 గంటలకు కూడా కవిత రాసిన వింటావా అని అడుగుతాడు. ఈ మధ్యకాలంలో కవిత్వాన్ని అంత ప్రేమించిన వాళ్ళు నాకు కనబడలే. ఒక కవితో మాట్లాడడానికి ఇబ్బంది పడి, ఒక కవిత చూడడానికి ఇబ్బంది పడి, ఇంకొకరి కవిత చదవాలంటే ఇబ్బంది పడి, చాలా రకాలుగా చదవడం తగ్గిపోయింది. ఎందుకంటే ఈయనను పట్టుకొని అంటే, పలానా శివారెడ్డి సార్ నువ్వు చదివినావా, ఏ కవితలు చదివినాయా అంటే, సార్ శివారెడ్డి సార్ కవిత్వం చదివితే ఆయన ప్రభావం నా మీద పడుతుంది సార్, అందుకని నేను చదువుతాను. పోనీ శివారెడ్డి సార్ ప్రభావం పడుతుంది వద్దాయా? అద్భుతమైన కవి తిలక్ ఉన్నాడు, దేవరకొండ బాలగంగారు తిలక్ చదివినావా, ఆయన ప్రభావం పడితే ఎట్లా సార్? పోనీ విడిచిపెట్టాలి, శ్రీశ్రీని చదివినావా? శ్రీశ్రీ ప్రభావం పడ్డవాళ్ళు చాలా మంది ఇడుతూ ఉంటారు సార్, శ్రీశ్రీ ప్రభావం పడుతుందని చదువుతలేను సార్. ఏం చదవకుండా నువ్వు ఎట్లా కవివి అవుతావు, ఎట్లా రాస్తావు? నీకు భాష ఎక్కడి నుంచి వస్తుంది? నీ భాష పరిపూర్ణం కావాలన్నా, విస్తృతం కావాలన్నా, సంపన్నం కావాలన్నా నువ్వు చాలా మందిని చదవాలి. నీ భాష సరిపోదు, నీ రుచి సరిపోదు, అభిరుచి సరిపోదు. నీకు ఒక రుచి అభిరుచి పెరగాలంటే ఏ వస్తువులో ఏముందో, ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ దుఃఖం ఉందో, ఎక్కడ కొత్తదనం ఉందో, ఎక్కడ పాతదనం ఉందో నీకు తెలవాలి కదా. నీకంటే ముందు ఎవడని రాసిండో తెలవాలి కదా. ఎట్లా తెలుసుకుంటావు? నేను నిన్నును మొన్న ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నా, తెలంగాణ కవికి సంబంధించినటువంటి యువ సాహితీ వారం, ఏదో యువ కవులకు పురస్కారం ఇస్తున్నారు కదా కేంద్ర సాహిత్య అకాడమీ, దాని మీద సేవా సంస్థ ఒక వరుస పెట్టి వారం రోజులు నిర్వహించింది. ఆ నిర్వహించిన దాంట్లో ఒక కవి, తెలంగాణకు సంబంధించిన కవి గురించి మాట్లాడుతున్నప్పుడు
ఒక వక్త మాట్లాడుతూ అన్నాడు. ఆ వక్త కోస్తా ప్రాంతపు వక్త. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఫలానా కవితోనే తెలంగాణ భాష మొదటిసారి దీంట్లో తీసుకొచ్చిండు అన్నాడు. అక్కడ కోస్తా ప్రాసంగికమైనటువంటి వక్త కవిత్వం చదవడు, ఇక్కడ రాస్తున్నటువంటి వక్త చదివిండో లేదో తెలియదు. నీకంటే ముందు జరిగిన ప్రయోగాలు నీకు ఎట్ట తెలుస్తాయి? తెలంగాణ భాషకు ఈ కవి ఆద్యుడని ఒక ప్రాంతపు నుంచి ఒక ఆయన సర్టిఫికెట్ ఇస్తే మరి అంతకంటే ముందు రాసినటువంటి విషయాలు నీకు తెలియాలన్నా వద్దా? నల్గొండ రమేష్ కూడా ఉంటాడు, ఆసిఫాబాద్ నుంచి రాసి ఉంటాడు, తువ్వ గురించి రాశాడు. ఆ విషయం నువ్వు చదవకపోతే ఎట్ట తెలుస్తుంది? నా కవిత్వమే నేను చదువుకుంటా, ఎన్నిసార్లు చదువుకుంటావు? మోహం, మన మీద మనకు మోహం. కవి వైయక్తికమైనటువంటి మోహం నుంచి బయటపడితే తప్ప నిజమైనటువంటి కవిత్వం రాసే అవకాశం ఉండదు. వైయక్తికమైనటువంటి మోహం మనిషికి చాలా నష్టం చేస్తుంది. అది కవిత్వం మీద మోహం ఉండాలి. రమేష్ నాకు ఎందుకు నచ్చాడంటే కవిత్వం మీద మోహం ఉన్నది, అనే వ్యక్తి మీద మోహం లేదు, దేహం మీద మోహం లేదు. ఆయన వైయక్తికమైనటువంటి మోహం ఉంటే మాత్రం కవిత్వం చదవడు. ఎప్పటికీ వాట్సాప్లో పెడుతుంటారు, శివారెడ్డి గారి కవిత్వం చదువుతూ చదువుతూ నేను అని పెడతాడు, ఫోటో తీసి పెడతాడు, చదువుకుంటాడు. ఇదిగో ఇప్పుడు నేను ఫలానా మీ కవిత్వం చదివి ఇగో ఈ కవిత దగ్గర ఆగి ఇట్లా మననం వేసుకుంటున్నా ఒకటి పెడతాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇతరుల నుంచి నేర్చుకోవాల్సినవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంది. ఇతరుల కవిత్వం తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఒక తోవ నుంచి నేర్చుకోగలిగి ఒక తోవలో నడిచిపోగలిగినటువంటి కవులు, ఒక కవి నుంచి తనకంటే ముందున్నటువంటి కవి గురించి, సంపన్నమైనటువంటి కవి నుంచి నువ్వు నేర్చుకుంటే తప్ప నువ్వు సంపన్నుడివి కాలేవు. కాబట్టి కవిత్వం, ఉన్నతమైనటువంటి కవిత్వం రాయాలంటే, మంచి కవిత్వం రాయాలంటే తప్పకుండా మంచి కవులను చదువుకోవాల్సిన అవసరం ఉంది. నాకు శివారెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పేవాడు, నువ్వు ఇంగ్లీష్ కవిని చదవమంటే చదవవు, నువ్వు ఎట రాస్తావు అని చాలాసార్లు నిందించావు. అంటే కొంచెం ప్రేమతో అనేవాడు మాట, సరే మరి నాకు ఇంగ్లీష్ రాదు ఏం చేయాలి చెప్పండి, నేను ఏం చేయాలి చెప్పండి, ఇవో పట్టుకొని తన్నాడాలి, పుస్తకం పట్టుకోవాలి, రోజు అదే చదవాలి. నాకు ఇవో ఎందుకు చదివాలి, అసలు మామూలు ఇంగ్లీష్ వాక్యమే రాదంటే కవిత్వపు వాక్యం అసలు అర్థమయ్యేది కాదు. పట్టుకొని తన్నాడినా సార్ ఇచ్చిండు, నేను తీసుకపోయినా అది బట్టి బట్టి అంత పది కూడా చేసినా కానీ నాకు అది ఎక్కేది కాదు. అయినా తర్వాత సారే అన్నాడు, నువ్వు ఇంగ్లీష్ కవిత్వం చదవకుండా ఒక శిఖరాయమానమైనటువంటి స్థాయికి చేరుకోవడం అరుదైనటువంటి విషయం, అది నీలో కనబడుతున్నది అని సార్ అన్నారు. నేనేమనుకుంటానంటే ఎవరైనా కూడా మంచి కవిత్వం రాయాలంటే మనం జీవితాన్ని చదువుకోవాలి. ఇంగ్లీష్ కవిత్వం చదవద్దని నేను అనలేదు. ఇంగ్లీష్ కవిత్వం చదవమని మాకు ఎందుకు అన్నాడు, తెలుగు కవిత్వం చదివితే సరిపోదు, ఇంగ్లీష్ కవిత్వంలో కొత్త వ్యక్తీకరణలు ఉంటాయి చదవమని ఆయన అన్నాడు. నువ్వు తెలుగు కవిత్వమే, ఇంగ్లీష్ కవిత్వం కూడా చదవక, తెలుగు కవిత్వం కూడా చదవక, పక్క కవిత్వం కూడా చదవక, తెలుగులో పక్కవాడి కవిత్వం కూడా చదవక, నీ కవిత్వం నువ్వే చదువుకుంటే నువ్వు ఎట్లా విస్తృతమవుతావు, ఎట్లా పరిణితం అవుతావు, ఎట్లా ఎదుగుతావు? కాబట్టి నాకు రమేష్ అంటే బాగా ఇష్టం ఏంటిది అని అంటే ఆయన రోజు కొత్త కవి చదువుతూ ఉంటాడు, పుస్తకాలు కొనుక్కుంటాడు, అధ్యయనం చేస్తుంటాడు. అన్నిటికంటే గొప్ప విషయం నాకది, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి ఆ విషయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏ ధోరణికి వచ్చినా, ఎక్కడికి వచ్చినా, ఇక్కడికి వచ్చినా, అక్కడికి వచ్చినా నిరంతరం కవిత్వాన్ని ప్రేమించి ఉన్నాడు. కనుక ఇప్పట్లాగే చిరుస్వప్నాల ముంగిట నేను, ఇప్పట్లాగే కొన్ని శోకనయనాల ముంగిట నేను, ఎప్పట్లాగే కొన్ని అవ్యక్త భావాల కండ్ల ముంగిట నేను, ఎప్పట్లాగే రేపటి వేకువ ఇండ్ల ముంగిట నేను, ఎప్పట్లాగే పెదవాగు గలగలల ఎదసవట్ల ముంగిట నేను, కొండంత ఆశగా రేపటి నవోదయానికై ఈ చిరుచీకట్ల అలజట్ల ముంగిడిలో నేను వేచి ఉన్నాను అని రాసుకున్నాను. చీకటిని కూడా తెలుసుకుంటే తప్ప వెలుగులోకి నడవలేము. ఆనందంగా జీవించాలంటే దుఃఖాన్ని కూడా ప్రేమించగలగాలి. దుఃఖాన్ని ప్రేమించగలగకుండా ఆనందంగా జీవించలేము. కాబట్టి ఎందుకంటే దుఃఖానికి తట్టుకోవడం నీకు తెలియకపోతే, ఇప్పుడు చాలా మందికి ఎదురవుతున్న సమస్య అదే, దుఃఖానికి తట్టుకోవడం తెలియకపోతే నువ్వు ఆనందంగా జీవించలేవనే మాట నేను వాడుతున్నాను. దుఃఖాన్ని ఎట్లా ఫేస్ చేయాలో నువ్వు తెలియాలి. అది రాగానే తట్టుకోలేక రోజు కుంగిపోయి కుషించిపోయి చిన్న చిన్న కారణాలకే
జీవితాన్ని వదులుకోవడం. సార్ వందేళ్ళంటే నేను సంతోషపడుతూనే, నాకు నాకు అంత నమ్మకం ఎందుకు లేదని అంటే, నాకు 80 చాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే సార్ ఏమో 100 అంటారు, లేదేమో 80 అంటుంటారు. ఎందుకు సార్ని 80 అనలేదు, నేను 80 అంటున్నాను, సార్ 80కి రీచ్ అయ్యాడు, నేను 80 అనుకుంటాను. ఎందుకు అనుకుంటానంటే ఇవాళ రేపు ఇంకొకరి గురించి ఇంకొకరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాళ్ళు చేతులు అడగానే, అంటే నేను గ్రామం నుంచి వచ్చినవాడిని, రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని, కాలు చేతులు ఆడుతున్నప్పుడే పోవాలి అని చాలా మంది ఊళ్ళల్లో నమ్ముతారు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితులలో మనుషుల్ని పెట్టి చేయిస్తూ బాత్రూంకు పోలేక, ఇక్కడికి పోలేక, అక్కడికి పోలేక నాలుగు అవస్థ కొడుతున్న వాళ్ళని చాలా మంది నేను చూస్తూ చూస్తూ, ఎంత విషాదకరమమ్మా నా జీవితంలో నేను చెప్పడానికి కష్టం, దుఃఖమైతే కానీ మా అమ్మకు కోడళ్ళు చేయాల్సి ఉంటుంది, కానీ మా అమ్మకు కడిగి స్నానం చేయించే పని కొడుకులు చేయించవలసి రావడం ఎంత విషాదం. అంటే ఈ స్థితులలో నేను 80 ఎందుకు కోరుకుంటానంటే, వ్యవస్థలో మనుషుల ప్రేమలు మారిపోయినాయి, మమతలు మారిపోయినాయి, బంధాలు మారిపోయినాయి, పంచకైపోయినాయి. ఆహా, ఈయన ఎక్కడో రాశాడు, ఎంత బాగా అన్నాడు అంటే నాకు అది బాగా నచ్చింది. ఒక రెండు వాక్యాలు, చిన్న వాక్యాలు అవి. ఏమన్నాడంటే, ఆహా కలల సౌధం అన్నాడు. ఆహా కలల సౌధం అన్నప్పుడు ఎంత బాగుంటుంది, బాగుంటుంది కవిత్వానికి, కలలకు చాలా ఇష్టం కనుక. ఇక తీరా చూస్తే అంతెరగని అప్పుల అగాధం అన్నాడు. పైన కలల సౌధం అన్నాడు, కింద అప్పుల అగాధం అన్నాడు. ఇది లోపలికి లాగుతూ ఉంటుంది, మనం దీంట్లోకి వెళ్ళలేము, మీదికి వెళ్ళలేము. కాబట్టి ఈ కాంట్రాస్ట్, ఈ రెండి మధ్య ఉండేటటువంటి ఒక వాస్తవికతను మనం అర్థం చేసుకోకపోతే మనం రాణించడం కష్టం, ప్రయాణించడం కష్టం. సార్ని ఎప్పుడన్నా అంతాశాన్ని నేను ఎప్పుడన్నా అంటే ప్రేమతో అన్నదే. సార్కైనా నాకు తెలిసి చేసేవాళ్ళు లేరు. ఏమనుకోదు సార్, అగో అదే అమెరికాలో వాళ్ళందరినీ పెట్టుకోవాలి, అందరి పరిస్థితి అదే అంటున్నది బీహార్ని. కాబట్టి చాలా కేవలం స్వీయ మానసిక ధోరణితో వ్యవహరించేటటువంటి సమాజం వచ్చింది. అట్లాంటి మనుషుల మధ్య మనం ఉంటున్నాం సార్. కవులు మాత్రమే ఇంకా ప్రేమాస్పదమైనటువంటి మనుషులుగా బతుకుతున్నారు, కవులు మాత్రమే బతుకుతున్నారు. కవిత్వం మాత్రమే మిమ్మల్ని అట్లా ప్రేమాస్పదమైన మనుషులుగా ఉంచుతున్నది, ఎందుకంటే కవిత్వానికి గొప్ప శక్తి ఉంది. కవిత్వానికి గొప్ప శక్తి ఉంది మిమ్మల్ని ఎప్పటికీ నిత్య నూతనంగా ఎట్లా ఉంచుతుందో, నిత్య ప్రేమాస్పదంగా ఉంచగలిగినటువంటి శక్తి మన లోకంలో ఒక కవిత్వం మాత్రమే అందరిని ప్రేమిస్తుంది. అది మన కవి లోకంలో కూడా చాలా ఈర్ష్యలు లేవా, ఏడుపులు లేవా, అసూయలు లేవా, ఓరు ముందుకొస్తే ఓరు కాలు బట్టి లాగే వాళ్ళు లేరా? ఉన్నారు. ఇన్ని ఉన్నా సరే బయట ప్రపంచం కంటే కవిత్వ ప్రపంచమే ఆరోగ్యకరంగా ఉన్నది గుర్తుపెట్టుకోండి. చాలా దారుణంగా ఉంది రాజకీయ ప్రపంచం ఇవాళ, ఎన్నడూ లేనటువంటి విధంగా, కొంచెం ఆవేశపడతానని మళ్ళించండి, ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా మంది మేధావులు అయినటువంటి వాళ్ళు, చాలా పరిపూర్ణమైనటువంటి మనుషులు, మేధావులు అనుకునేటటువంటి వాళ్ళు అందరూ ఒక చోట కలుసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఉపయోగిస్తున్న భాష బాగలేదు అని ఒక మీటింగ్ జరగడం అనేటువంటిది ఎంత అవమానకరం. ఒక దేశ సంస్కృతికి, ఒక రాష్ట్రాల సంస్కృతికి, ఒక భాష సంస్కృతికి ఎంత హీనత, దౌర్భాగ్యం. మీ రాజకీయాల్లో సమస్యలను బట్టి మీరు కొట్లాడుకునేటటువంటి శక్తి మీకు లేదా? పరస్పరం తప్పుల్ని ఎత్తి చూపెట్టుకొని మాట్లాడుకునే శక్తి మీకు లేదా? మీ తప్పులు ఇడిచిపెట్టి, మీ మీ రకమ మీ అవినీతి ఇడిచిపెట్టి, మీ అవినీతి ఇడిచిపెట్టి కేవలం మాటల్లో తూలనాడుకుంటున్నారేంటి? నిజంగా నేను మరొకసారి కూడా చెప్తున్నాను, తప్పకుండా బయట ఉండేటటువంటి రాజకీయ ప్రపంచం కంటే, బయట ఉండే వ్యాపార ప్రపంచం కంటే, బయట ఉండే సినిమా ప్రపంచం కంటే తప్పకుండా కవిత్వ ప్రపంచం, తెలుగు కవిత్వ ప్రపంచం చాలా బాగుందనేటువంటిది నేను నమ్ముతున్నాను. ఇంకా ప్రేమలు మిగిలి ఉన్నాయి, ఇంకా ఇంతమంది ఒక చోటుకు వస్తారు, ఏం ఆశించకుండా వస్తారు. ఇలాంటి వాతావరణం బయట నాకు కనిపించలేదు. ఇంకా ఒక కవి మీద, ఒక కవి ప్రేమతో నల్గొండ రమేష్ ఆసిఫాబాద్లో ఉన్న శివారెడ్డితో మాట్లాడుతుంటాడు, శంకర్తో మాట్లాడుతుంటాడు, కందుకూరి శ్రీరామ్తో మాట్లాడుతుంటాడు, ఏంటి
నీ వాళ్ళు మాట్లాడరు, మనసు ఎందుకో అకస్మాత్తుగా ఒక్కోసారి స్విచ్ ఆఫ్ అయిపోతుంది అని వస్తుంది. మనసెందుకో ఒక్కోసారి స్విచ్ ఆఫ్ అవుతుంది. ఎడదలో సంతోషానికి, ఎడదలో సంతోషానికి సడన్ గా లాక్ పడుతుంది అని. ఇక నువ్వేం చేయలేవు అది, ఆ ఫోన్ లాక్ పడ్డప్పుడు దాన్ని తీయడానికి చాలా కష్టపడాలి. పక్క వాళ్ళు తీయడానికి వీల్లేదు, ఎందుకంటే దాని కోడ్ నంబర్ ఉంటుంది, పక్క వాళ్ళు తీయడానికి వీల్లేదు. అందుకని నీ సంతోషం నీ హృదయంలో ఉంటుంది, కానీ నీ హృదయం ఒక కవితామయమై ప్రేమమయమై ఉంటే తప్ప నీ సంతోషం అనేటువంటిది ఎప్పుడు అన్లాక్ అయి ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. అది లాక్ అయితే చాలా కష్టమని రాస్తూ ఒక్క మాట చివరిలో ఆయన ఒక మాట అన్నాడు, దాంతోనే ముగిస్తాను. ఇట్లా మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడచ్చు. మనసు ఎందుకో ఒక్కోసారి స్విచ్ ఆఫ్ అవుతుంది, ఎడదలో సంతోషానికి సడన్ గా లాక్ పడుతుంది. ఎందుకట అంటే బంధాలను ఇన్ టైంలో రీఛార్జ్ చేయటం లేదు అని. ఎంత మంచి మాట, ఎంత బాగా అన్నాడు రమేష్. బంధాలను ఇన్ టైంలో, 100 ఏళ్ళు బతకండి సార్ చాలా సంతోషం, 110 ఏళ్ళు బతకలేదు సార్ సంతోషపడతాడు, కానీ బంధాలను ఇన్ టైంలో రీఛార్జ్ చేయడం లేదు. రీఛార్జ్ చేసే టైం వచ్చేసరికి టైం లేదు, సమయం లేదు మిత్రం అంటాడు. కాబట్టి సమయం సందర్భం అన్ని కూడా ఉండాలి. కూడల చెట్టు సమయం ఇవాళ, కూడల చెట్టు రవీంద్ర భారతి సమయం ఇవాళ. కూడల చెట్టు రవీంద్ర భారతి సమయం అని ఎందుకు అన్నానంటే ఆసిఫ్ కవి సమయం, కవివారం అని అన్నాం. కవివారం ఎందుకు అన్నాం, కవి సమయమే కాదు కవివారం అన్నాం. కవిత్వం రాసేటప్పుడు ఒక మంచి ఒక పోలిక లేదా ఒక అలంకారం పడితే దాన్ని కవి సమయం అంటాం. అట్లనే ప్రతి వారం వాళ్ళు కవిత్వమై జీవిస్తున్నారు కనుక కవివారం అన్నాం. ఇవాళ రవీంద్ర భారతి, కూడలి చెట్టు నల్లగొండ రమేష్, కవిత్వ సమయం, కవి సమయం, కవివారం, కవి గంట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆసిఫాబాద్ నుంచి రవీంద్ర భారతి దాకా వచ్చి రవీంద్ర భారతిలో పుస్తకావిష్కరణ పెట్టుకోవడం అనేటువంటిది కూడా ఒక స్వప్నమే. ఒక లింక్ లేకపోతే కష్టం. ఒక లింక్ రమేష్కు శ్రీరాములకు కుదిరినటువంటి లింకు లంక వల్ల ఈ పుస్తకావిష్కరణ జరిగిందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ పెట్టాలంటే ఒకరు కావాలి, ఇది ప్రింట్ చేయాలంటే పాలపుట్ట బుక్స్ గుడిపాటి పూనుకుంటే పుస్తకం వచ్చింది, రూప్ కుమారో గుడిపాట ఇంకెవరో పూనుకుంటే వచ్చింది పుస్తకం. అట్లనే ఇక్కడ సభ చేయాలనంటే హైదరాబాద్ వచ్చి సభ పెట్టుకోవాలనే కోరిక చాలా మంది ఊర్లలో ఉన్న, అంటే ఆసిఫాబాదే కాదు సిద్దిపేటలో ఇంకో చాలా చోట్ల ఉన్న వాళ్ళందరికీ కోరిక ఉంటుంది. కానీ ఈడ ఒక వేదిక ఏర్పాటు చేయగలిగినటువంటి వాతావరణం, ఒక కవిత్వ వాతావరణం, ఇంతమందిని ఆదిలాబాద్ నుంచి వాళ్ళు తీసుకొచ్చినా సరే ఇక్కడ పనులు నిర్వహించడం అనేటువంటిది కూడా ఒక పనే. వీళ్ళిద్దరి మధ్యన ఏముంది, ఈ 3 సంస్థల మధ్యన ఏముంది, ఈ 3 సంస్థల మధ్యన ఉన్నది, ఈ 2 సంస్థల మధ్యన ఉన్నది, ఈ రవీంద్ర వారి దగ్గర శ్రోతలకు లేదా వీళ్ళకి సభికులకు ఆ వేదిక మీద ఉన్న వాళ్ళకు మధ్యన ఏమున్నది, వీళ్ళందరి మధ్యన ఉన్నది గుర్తుపెట్టుకోండి ఒక కవిత్వమే, వీళ్ళందరి మధ్యన ఉన్నది ఒక ప్రేమనే, ఆ కవిత్వం మీద ప్రేమనే ఇంతమందిని ఇక్కడ దాకా లాక్కొచ్చింది. ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ వచ్చి కూర్చొని కాసేపు విని దాని నుంచి మనం ఎట్లా రాయాలి, మనమేం ప్రేరణ పొందాలి, మనం ఎట్లా జీవించాలి, మనం ఎట్లా ఇన్ టైంలో రీఛార్జ్ చేసుకోవాలి బంధాలు. ఆ ఇన్ టైంలో రీఛార్జ్ చేసుకోమని చెప్తున్న నల్లగొండ రమేష్కు హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ మనమందరం ఇన్ టైంలో రీఛార్జ్ చేసుకునేదానికి కవిత్వం ఒక మార్గదర్శకం కావాలని కోరుకుంటూ నమస్కారం చెప్పండి.